సో ఈ సోరియాసిస్లో ఒక వెరైటీస్ ఉంటాయి, అంటే సోరియాసిస్ అంటే ఈ స్కిన్ డిజార్డర్కి సోరియాసిస్కి ఏంటి సార్ సంబంధం, లేకపోతే ఓకే దీంట్లో ఏమైనా వ్యత్యాసం ఏమైనా ఉందా? చూడండి, జనరల్గా ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అంటేనే రకరకాలు, ఎగ్జిమా ఒక ప్రాబ్లమ్, సోరియాసిస్, ఓకే అంటే ఈ ల్యూకోడర్మా కానీ, బొల్లి అంటారు కదా, ల్యూకోడర్మా కానీ లేదంటే లైకెన్ ప్లానస్ అని కానీ, ఇవన్నీ కొంచెం మేజర్ ఇష్యూస్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్సే, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనకు ఆపోజిట్గా వర్క్ చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి డిజార్డర్సే. ఓకే, ఈ డిజార్డర్స్ రావడానికి అంటే ఈ బ్లడ్లో కలుషితమైన బ్లడ్ సరిగ్గా అది వెరైటీగా కాకపోతే కనుక, అంటే ఓకే మంచి బ్లడ్ను ప్యూరిఫై చేయకపోతే కనుక ఈ స్కిన్ డిజార్డర్స్కి దోహదపడుతుంది అంటారు? అవునండి, అంటే ఇప్పుడు స్కిన్ నార్మల్ అంటే ఎప్పుడైతే ప్యూర్గా బ్లడ్ అంతా నార్మల్గా నడుస్తుందో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నప్పుడు నడుస్తుంటే నో ప్రాబ్లం. ఇలాంటి అవుట్ సైడ్ రీజన్స్ వల్ల బ్లడ్లో కూడా కొన్ని కాన్స్టెంట్స్లో కొన్ని చేంజెస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఎట్లాగైతే ఇప్పుడు నేను అన్న సెల్ డివిజన్ ఎక్కువ అవుతుందండి అని అంటే, వాటి సెల్స్ మధ్యలోనే ఫైట్ జరిగి కొన్ని చనిపోతాయనేసి, ఆ విధంగా ఎక్సెసివ్ సెల్ డివిజన్ అయినా కానీ లేకపోతే ఇలాగ బ్లడ్ కాన్స్టెంట్స్లో ఏమైనా చేంజ్ వచ్చినా కానీ ఇది వచ్చే అవకాశం ఉంటుందండి. మీరు అన్నారు టైప్స్ అని అన్నారు కదా, రకరకాల ఎలా ఉంటుంది అనేసి, అండ్ ఎగ్జిమాకి దీనికి అనేసి, ఇప్పుడు ఎగ్జిమా కానీ ఈ నాలుగు డిసీజెస్ ఏవైతే చెప్పాను, కాకపోతే ఏంటంటే ఈ ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్సే, కొంచెం కొంచెంగా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జిమా తీసుకున్నట్టయితే, ఎగ్జిమాకి దీనికి కొంచెం వేరే ప్రాబ్లం అది. ఓకే, కానీ ఏంటంటే ఎగ్జిమాలో ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది, కానీ అది అంత డీప్ డిజార్డర్ కాదు. ఓకే, ఎక్కువ కొంచెం సూపర్ఫిషియల్ థింగ్లో వచ్చేటటువంటి డిజార్డర్, బాగా ఇచ్చింగ్ ఉంటుంది. కానీ సోరియాసిస్లో ఇచ్చింగ్ అంత తక్కువగానే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఎ డీప్ డిజార్డర్ అన్నట్టు, కంపారిటివ్లీ ఎగ్జిమాతో కంపేర్ చేసినట్టయితే. అయితే ఈ సోరియాసిస్లో కూడా ఒక ఫోర్ టైప్స్, అంటే ఒక టూ త్రీ టైప్స్ అని మనం ఒక రకరకాల క్లాసిఫికేషన్స్, కొంత ఫోర్ టైప్స్ అంటారు, కొంత త్రీ టైప్స్ అంటారు, ఈ విధంగా. అయితే చూడండి, ఒకటి స్టెబుల్ ప్లెక్యూ అని ఒకటి ఉంటుందండి. ప్లెక్యూస్ ప్లెక్యూస్ అంటే మనం తలపైన జనరల్గా ఏంటంటే చాలామందికి స్కాల్ప్ పైన స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనకు ఇనిషియల్గా మనకు ఒక డాండ్రఫ్ లాగా అనిపిస్తుంది, అది కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే అయ్యో ఫస్ట్ అయ్యో చాలామందికి అసలు అది సో ఈ టైంలో అయితే కొంచెం అవేర్నెస్ వచ్చింది, కానీ ఓ 10-15 ఏళ్ళ ముందట ఎవరికి సోరియాసిస్ అనేది అంటే అవేర్నెస్ కూడా లేదనమాట. అప్పుడు ఏమయ్యేది అని అంటే కొంచెం డాండ్రఫ్ లాగా వస్తుంది. సరే అయ్యో నాకు ఇప్పటి నుంచో డాండ్రఫ్గా ఉందండి అని అనుకుంటారు, కానీ మెల్లమెల్లగా డాండ్రఫ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకే, ఎక్కువ అయిన తర్వాత ఒకవేళ స్వెట్తో పాటు డాండ్రఫ్ ఉందనుకోండి, మళ్ళీ అది వేరే డెగ్నె, దాట్ ఈస్ సిబోరిక్ ఎగ్జిమా అనమాట. మళ్ళీ అది ఎగ్జిమా, తడితడిగా ఉండేటటువంటి స్వెట్ వలన వచ్చే ఎగ్జిమా. అంటే అదే మామూలుగా డివిజన్ అయ్యి ఒక 10 టైమ్స్ డివిజన్ అయితే దట్ ఈస్ డాండ్రఫ్, 20 టైమ్స్ డివిజన్ అయిపోయింది దాంతోపాటు కొంచెం స్వెట్తో కలిసి మళ్ళీ ఇచ్చింగ్ ఎక్కువ చేస్తోంది అంటే అది ఎగ్జిమా. ఇప్పుడు అదే డివిజన్ అనేది ఒక రోజులోనే 30-40 టైమ్స్ అవుతుంది అనుకోండి, అది సోరియాసిస్ అన్నట్టు. ఓకే, దిస్ ఇస్ స్టేబుల్ ప్లెక్యూ, అంటే ప్లెక్యూస్ అవి అంటే పొలుసుల్లాగా ఊడిపడేటటువంటివి రావడం, అది తలపై నుంచి జనరల్గా స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఈ మోచేతుల్లో కానీ మోకాళ్ళలో కానీ స్టార్ట్ అవుతుంది, ఈ దీన్ని ప్లెక్యూ సోరియాసిస్ అని అంటారు. ఓకే, అయితే దీన్ని అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకో ఎరిథ్రోడర్మిక్ అని ఒక వెరైటీ ఉంటుంది. ఎరిథ్రోడర్మిక్ అంటే టోటల్ బాడీ వస్తుంది, అది రావడానికి కూడా ఈ ఇప్పుడు స్టేబుల్ ప్లెక్యూ కొంచెం స్లో ఉంటుంది, వచ్చిందంటే మెల్లగా డెవలప్ అయింది, 6 నెలలు పట్టింది లేకపోతే మెల్లగా డెవలప్ అయింది. ఈ ఎరిథ్రోడర్మిక్లో అలా ఉండదు, కొంచెం వస్తుంది కొంత టైంలోనే, అంటే వారం 10 రోజుల్లోనే అది ఆల్ ఓవర్ ద బాడీ కొంతమందికి వచ్చేస్తుంది అనమాట. ఆ టైంలో ఏదో మెడిసిన్స్ యూజ్ చేస్తాం, సడన్గా అది పడలేదు, ఇంకా వైలెంట్గా డెవలప్ అయిపోతుంది అనమాట. అంటే ఎంతో ఫాస్ట్గా అని అంటే వితిన్ 1 మంత్ కానీ ఓసారి వారం రోజుల్లో కూడాను పూర్తిగా టోటల్ బాడీ డెవలప్ అయిపోతుంది. వెళ్ళిపో అది మొత్తం టోటల్ బాడీ డెవలప్ అయిపోయి అప్పుడు కొంతమందికి ఫీవర్ కూడా వస్తుంది అనమాట. అయితే దాన్ని మనం పద్ధతిగా ట్రీట్ చేసినట్టయితే అది కొంచెం ఫాస్ట్గా కూడా తగ్గుతుంది కంపారిటివ్లీ. దిస్ ఇస్ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్, అంటే టోటల్ బాడీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండేటటువంటి సోరియాసిస్. అండ్ సెకండ్, ఇంకా థర్డ్ థింగ్ ఏంటి అని అంటే గట్టేట్ అని అంటారండి. గట్టేట్ అంటే చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా, చిన్న రౌండ్ రౌండ్ లాగా, కొంతమందికి ఎస్పెషల్గా వీపు పైన కానీ పిల్లల్లో ఎస్పెషల్గా చిన్న 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 రౌండ్ 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 ప్యాచెస్ లాగా ఫామ్ అవుతాయి. ఓకే, వాటి పెరిఫెరీ చూసినట్టయితే కొంచెం కొంచెంగా ఫ్లేక్స్ అనేవి వస్తాయన్నమాట ఆ పెరిఫెరీలో. కాబట్టి ఆ పెరిఫెరీలు అలా మొత్తం వచ్చేసి కొంతమందికి చిన్న ప్యాచెస్ లాగా స్టార్ట్ అవుతాయి. కొంచెం కొన్ని రోజులు పోయిన తర్వాత అదే ఆ చిన్న ప్యాచ్ పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా అవుతుంది అనమాట. అసలు అలాగ అయిపోయారు. అయితే ఇది కరెక్ట్ రౌండ్గా నీట్గా రౌండ్గా ఉండొచ్చు, కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత జనరలైజ్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే పెద్ద పెద్ద ప్యాచెస్, ఇంత ఇంత ప్యాచెస్ చూస్తాం, పెద్ద పెద్ద ప్యాచెస్ అక్కడ ఇక్కడ అనేసి, ఇలా దిస్ ఇస్ ఏటి గట్టే సోరియాసిస్. అండ్ ఆ తర్వాత పస్టులర్ సోరియాసిస్ ఒకటి ఉంటుందండి. పస్టులర్ ఇప్పుడు ఈ సోరియాసిస్లన్నీ కూడాను
మనిషిని బాగా ఇరిటేట్ చేస్తాయి. వాళ్ళ నార్మల్ జీవనం ఏదైతే ఉందో దాంట్లో చాలా డిస్టర్బెన్సెస్ తీసుకొస్తాయి. కానీ పూర్తిగా డేంజరస్ అని చెప్పడానికి ఏం లేదు. అయ్యో ప్రాణం పైకే వెళ్ళిపోతుంది కండిషన్ అనేటటువంటిది ఏం లేదు. కానీ ఈ పస్టులర్ సోరియాసిస్ ఏంటంటే దీంట్లో ఏమవుతుందంటే గడ్డల్లాగా ఫామ్ అవుతాయి. సోరియాసిస్ సేమ్ ప్యాచ్ ఫామ్ అవుతుంది, సిల్వరీ స్కేలింగ్ ఊడిపోతుంది, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ ఇచ్చింగ్ వస్తుంది, మంట వస్తుంది, ఇవన్నీ సింప్టమ్స్ అన్నింటికి కామన్. కానీ ఈ పస్టులర్లో చిన్న చిన్న గడ్డల్లాగా ఫామ్ అయి పస్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే పస్ ఫామ్ అవుతుందో అక్కడ కొంచెం పస్ ఫామ్ అయిందంటేనే అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అని అర్థం అన్నాడు. ఇన్ఫెక్షన్ అయిందంటే ఫీవర్ వస్తుంది, అంటే బాడీ వేడెక్కుతుంది, ఇన్ఫ్లమేషన్ నుంచి బాడీ వేడెక్కుతుంది. కాబట్టి ఇది కొంచెం డేంజరస్ వైపు వెళ్ళే అవకాశం ఉందన్నమాట. మనం సరిగ్గా దాన్ని ట్రీట్ చేయకపోయినట్టయితే ఆ మూమెంట్లో కొంచెం మరీ ఎక్కువ సింప్టమ్స్, మరీ ఎక్కువ హీట్ డెవలప్ అయిపోవడం, కాబట్టి మిగతా ఇంకేదన్నా స్ట్రాంగ్ ఇన్ఫెక్షన్స్ అయినట్టయితే కొంచెం లైఫ్ రిలేటెడ్గా కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అండ్ సైట్ని బట్టి, వచ్చే సైట్స్ని బట్టి, అంటే ఏ ఇప్పుడు ఇదంతా సోరియాసిస్లో రకాలు, కొన్ని క్లాసిఫికేషన్లో వాటి సైట్ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తలలో ఉన్నదాన్ని ప్లాక్యూ అంటారు, అలాగే కొంతమందికి ఇన్వర్స్ అంటారు. ఇన్వర్స్ సోరియాసిస్ అంటే ఫోల్డ్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోల్డ్, ఈ ఫోల్డ్లో కానీ ఆడవాళ్ళు అంటే ఈ బ్రెస్ట్ ఫోల్డ్ ఉంటుంది, ఆ ఫ్లో ఫోల్డ్ కానీ ఈ సంకల్లో ఫోల్డ్లో కానీ ఆ ఫోల్డ్ దగ్గరే ఎక్కువ డెవలప్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ ఆల్సో టిపికల్ సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో, ఇచ్చింగ్, ఫ్లేక్స్ రావడం, లో అంటే రెడ్ ఎరప్షన్స్ రావడం, ఇదంతా కామన్. ఏ స్కిన్ కలర్ కూడా చేంజ్ అవ్వడం, స్కిన్ కలర్ చేంజ్ అయిపోవడం ఆ పర్టికులర్ ఏరియాలో, ఇదంతా కామన్. బట్ డిపెండ్ అపాన్ ద అంటే ఆ వచ్చే సైట్ని బట్టి, ఆ వచ్చే సింప్టమ్స్ని బట్టి ఈ విధంగా మనం ఒక ఫైవ్ టైప్స్ అన్నట్టుగా మనం చెప్పొచ్చండి. ఓకే.